హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి బ్యాంక్ నోట్ ప్రెస్, ఏదైతే డబ్బును ముద్రించే సంస్థ ఏదైతే ఉందో అందులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేలు ఫీమేల్ అని తేడా లేదు, ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్దాము. సో ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఈ పోస్టులకి. అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని మనకి ఇక్కడ మెయిన్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వచ్చి ఎక్కడెక్కడ కండక్ట్ చేశారంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్గా మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు దగ్గరగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూపించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, మీకు దగ్గరగా ఉంటాయి. ఓకే, సో ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి సూపర్వైజరు, రెండు జూనియర్ టెక్నీషియను. సో మనకి సూపర్వైజర్కి వచ్చి మూడు కేటగిరీల కింద వచ్చారు. సూపర్వైజర్ ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్, సూపర్వైజర్ ఎయిర్ కండిషనింగ్, సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ. ఇక జూనియర్ టెక్నీషియన్స్ వచ్చి మనకి జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ, జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్. ఓకే, మనకి సూపర్వైజర్ పోస్టులకు వచ్చి 26,000 నుంచి 100,000 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు, ఇది లెవెల్ S1 ద్వారా. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్స్కి మనకి 7,750 నుంచి 19,040 వరకు శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది, ఇది లెవెల్ W1 ద్వారా. ఇక సూపర్వైజర్ పోస్టులకి అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న అండర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 ఇయర్స్ వరకు ఉంటుంది అప్పర్ ఏజు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 35 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్. ఇక జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి ఏజ్ విషయానికి వస్తే జూనియర్ టెక్నీషియన్కి వచ్చి 20 సంవత్సరాల వరకు ఉన్న అండర్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి సూపర్వైజర్ ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 14 ఉన్నాయి. ఇందులో అండర్ 6, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 1, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. 14 వేకెన్సీస్లో ఒక పోస్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ సూపర్వైజర్ ఎయిర్ కండిషనింగ్ విషయానికి వస్తే మొత్తం 2 వేకెన్సీస్ ఉండగా ఇది ఒకటి అండర్ వాళ్ళకు ఉంది, ఒకటి ఓబీసీ వాళ్ళకు ఉంది, టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదంటే అండర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ 4 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్ కింద 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ వరకు రిజర్వ్ చేయబడలేదు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మొత్తం మనకి సూపర్వైజర్ పోస్టుల్లో మొత్తం 20 పోస్టుల్లో 2 పోస్టులు వచ్చి ఎక్స్ సర్వీస్ మెన్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే 30 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్ 14, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3, ఎస్సీకి 3, ఎస్టీకి 2, ఓబీసీకి 8, అలాగే టోటల్ 30 వేకెన్సీస్ ఉండగా ఇందులో ఒక పోస్ట్ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వ్ చేయబడింది. ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి పోస్టులు ఇక్కడ మనకి రిజర్వ్ చేయబడి లేవు. ఓకే, సో మొత్తం ఈ 30 వేకెన్సీస్లో, సారీ, నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్, 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 8లో 6 వేకెన్సీస్ వచ్చి అండర్ కింద, 2 వేకెన్సీస్ వచ్చి ఓబీసీ వాళ్ళకి ఉన్నాయి. టోటల్ 8 వేకెన్సీస్లో ఒక పోస్ట్ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. అండ్ మిగిలిన 3 కేటగిరీలో ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం లేదంటే అండర్ కింద వీళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే స్టార్టింగ్ డేట్ వచ్చి 3/7/2019 నుంచి ఎండింగ్ డేట్ వచ్చి 2/8/2019. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 3/7/2019 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ 2/8/2019తో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి మనకి 2/8/2019. ఓకే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కనెక్ట్ చేసే అవకాశం ఉందంటే మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2019లో కనెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏమైనా రిలీజ్ అయినప్పుడు నేను మీకు తెలియజేస్తాను, అప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మనకి సూపర్వైజర్ ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్కి వచ్చి
ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీటెక్ లేదా బీఈ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి సూపర్వైజర్ ఎయిర్ కండిషనింగ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎయిర్ కండిషనింగ్ లేదా రిఫ్రిజిరేషన్ ఇంజనీరింగ్ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ లేదా బీఈ ఇన్ ఎయిర్ కండిషనింగ్ లేదా రిఫ్రిజిరేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ, దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ డై స్టఫ్ టెక్నాలజీ లేదా పెయింట్ టెక్నాలజీ లేదా సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఏదైతే పైన చెప్పినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అందులో బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ, దీనికి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందులో అంటే డై స్టఫ్ టెక్నాలజీ లేదా పెయింట్ టెక్నాలజీ లేదా సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా పైన తెలిపినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ప్లేట్ మేకింగ్, దీనికి ఫుల్ టైమ్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్ లేదా లితో ఆఫ్సెట్ మిషన్ మైండర్ లెటర్ ప్రెస్ మిషన్ మైండర్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్లేట్ మేకింగ్ ఎలక్ట్రో ప్లేటింగ్ హ్యాండ్ కంపోజింగ్ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించి మీకు ఏదైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉందో అది తీసుకుంటేనే మీకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. మీరు మీ దగ్గరలో మీ సేవకి సంప్రదిస్తే మీకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సో అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి క్యాస్ట్ని బట్టి కూడా మారడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాడెట్స్ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా 400 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ జరుపుతారు. ఫస్ట్ 1, 2, 3 పోస్టులు ఏవైతే సూపర్వైజర్ పోస్ట్ ఉన్నాయో వాటికి మొత్తం 5 సెక్షన్లో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చి 40 క్వశ్చన్స్ 80 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, లోకల్ లాజికల్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 ఉంటాయి. 240 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏవైతే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయో వాటికి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చే సిలబస్ ఉంటుంది. 160 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ బైలాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది రాదు. మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే అండ్ చూడండి ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి 55% మార్క్స్ రావాలి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 50% మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 45% మార్క్స్ వస్తే మీరు మినిమం క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మీరు మెరిట్ లిస్టులో ఉంటారో లేదో తెలియదు, బట్ ఇది మాత్రం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. ఓకే, ఈ క్వాలిఫైయింగ్ అయితేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏమైనా విడుదలైనప్పుడు నేను తప్పనిసరిగా తెలియజేస్తాను. ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎలా అప్లై చేసుకోవాలనేది 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత ఫీజు పే చేయాలి, తర్వాత మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు పేమెంట్ని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని వీళ్ళు మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లోనే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అవి డైలీ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.